లవకుశ. రాముడి పాలనలో అయోధ్యవాసులు సుఖసంతోషాలతో ఉండేవారు. గూఢచారుల ద్వారా రాముడు ప్రజల యోగక్షేమాల్ని విచారించేవాడు. ఓ వేగు చాకలి అన్న మాటల్ని రాముడి చెవిన వేశాడు. చాకలి తన భార్యని అనుమానిస్తాడు. ఆమె న్యాయం కోసం రాజుగారి దగ్గరికి వెళ్తానంటుంది. ఏడాదిపాటు పరాయి పంచన ఉండొచ్చిన సీతను ఏలుకుంటున్న రాముడు న్యాయమేం చెబుతాడు అంటూ చాకలి వీరంగమేస్తాడు. ఆ మాటలు విని బాధపడిన రాముడు సీతను అడవికి పంపాలని నిర్ణయిస్తాడు. ఆమెను అరణ్యంలో విడిచిరమ్మని లక్ష్మణుడికి ఆదేశమిస్తాడు. సీతను తీసుకుని అడవికి వెళ్లిన లక్ష్మణుడు అక్కడ సీతమ్మకు శ్రీరాముడి ఆజ్ఞ గురించి చెప్తాడు. వాల్మీకి మహర్షి సీతమ్మని తన ఆశ్రమానికి తీసుకువెళతాడు. వాల్మీకి మహర్షి సీతమ్మకి తన ఆశ్రమంలో ఆశ్రయమిస్తాడు. సీతమ్మకి లవుడు, కుశుడు అనే ఇద్దరు కవలలు పుడతారు. లవకుశులు వాల్మీకి మహర్షి దగ్గర సకల శాస్త్రాలను, విలువిద్యని అభ్యసిస్తారు. వాల్మీకి మహర్షి లవకుశులకు రామకథాగానామృతాన్ని బోధిస్తాడు. లవకుశులు అన్ని విద్యల్లోనూ ఆరితేరతారు. రాముడు అశ్వమేధయాగం మొదలు పెడతాడు. యజ్ఞాశ్వం తిరిగినంత మేర భూమి రాముడి వశమైనట్టు లెక్కనమాట. సహధర్మచారిణితో కలిసి యజ్ఞం చెయ్యాలి. ధర్మమీమాంస. బంగారు సీతమ్మని పక్కన కూర్చోబెట్టుకుని రాముడు అశ్వమేధయాగం చేస్తాడు. యజ్ఞక్రతువు పూర్తవుతుంది. యజ్ఞాశ్వాన్ని విడిచిపెడతారు. రాజ్యమంతా తిరిగీ తిరిగి అశ్వం అరణ్యానికి చేరుకుంటుంది. వీరపుత్రులైన లవకుశులు ఫలకాన్ని చదివి యజ్ఞాశ్వాన్ని బంధిస్తారు. యజ్ఞాశ్వాన్ని విడిపించడానికొచ్చిన బలగాల్ని లవకుశులు తరిమికొడతారు. లవకుశులతో తలపడి భరత శత్రుఘ్నులు పరాభవం పాలవుతారు. అండగా వచ్చిన వానరసేన కూడా వీరపుత్రుల పరాక్రమం ముందు నిలువలేకపోతుంది. ఇక యజ్ఞాశ్వాన్ని విడిపించడానికి రాముడు స్వయంగా బయలుదేరతాడు. శ్రీరాముడు తండ్రిగారని తెలియక లవకుశులు రాముణ్ణి కూడా ఎదిరిస్తారు. వాల్మీకి, సీతమ్మ పరుగు పరుగున వచ్చి వారిస్తారు. సతినీ, సుతులను తీసుకుని రాజ్యానికేగమని వాల్మీకి మహర్షి శ్రీరాముడికి చెప్తాడు. సీతమ్మ తల్లి తన తల్లి అయిన భూదేవిని ప్రార్థించి తనను అక్కున చేర్చుకోమని వేడుకుంటుంది. భూదేవి కరుణించి రెండుగా చీలుతుంది. సీత ఆమె ఒడిని చేరుతుంది. బిడ్డలు గుండెలవిసేలా ఏడుస్తారు. లవకుశుల్ని ఓదార్చిన రాముడు వాళ్లని తనతో అయోధ్యకు తీసుకువెళతాడు.